మిత్రులందరికి డిఎంఆర్ స్టడీస్ కు స్వాగతం. ఈ రోజు మనం ఇంకొక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాము. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ఇనుము ఉక్కు కర్మాగారాలు. ఏమిటి ఈ రోజు మనం చెప్పుకునేది? ఇనుము ఉక్కు కర్మాగారాలు. ఈ రోజు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దీనికి సంబంధించిన బిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఒకటి ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించాలా. అయితే ఈ ఇనుము ఉక్కు కర్మాగారం భారతదేశంలో అతి ప్రముఖమైన కర్మాగారంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఖనిజం దేశ ఉత్పత్తిలో, దేశ జాతీయ ఆదాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే దీన్ని ఏమంటారంటే మూల పరిశ్రమ అంటారు. దీన్ని ఏమంటారు? మూల పరిశ్రమ అంటారు. ఏ వస్తువును తయారు చేయాలన్నా కానీ ఈ ఇనుము ఉక్కు లేకుండా ఏ వస్తువు తయారు కాదు. కాబట్టి దీన్ని మౌలిక పరిశ్రమలు అని కూడా అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ ఇనుము ఉక్కు పరిశ్రమకి, అంటే ఈ ఇనుము ఉక్కు కర్మాగారం తయారు చేయాలంటే ఏమేమి అవసరమవుతాయంటే ఇనప ఖనిజము అనేటువంటిది అవసరమవుతుంది, కోక్ బొగ్గు అనేటువంటిది అవసరమవుతుంది, సున్నపు రాయి అనేటువంటిది అవసరమవుతుంది. అయితే ఈ మూడు అవసరమవుతాయనే విషయం మనకు తెలుసు. కానీ ఎంత మోతాదులు అవసరమవుతుందంటే ఇనప ఖనిజం 4:2:1 అంటే 4 అనేటువంటిది ఇనప ఖనిజము, కోకు బొగ్గు అనేటువంటిది 2, అలాగే సున్నపురాయి అనేటువంటిది 1, అంటే 4:2:1 నిష్పత్తిలో ఈ ముడి పదార్థాలు అనేటువంటి అవసరమవుతాయనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ ఉనుముకు కర్మాగారం గురించి మనం తెలుసుకునే ముందు 1907 టాటా అండ్ ఐరన్ కంపెనీ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఇనుముకు కర్మాగారాలకు సంబంధించి మొట్టమొదట ఎప్పుడే అంటే 1830 దీని యొక్క పునాది ఏర్పడింది అనే విషయాన్ని మీరు గమనించాలి. 1830 తమిళనాడు అనే ప్రదేశంలో పోర్టు నోవా అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఇనుముక్కు కర్మాగారాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వలన దాన్ని 1866 దాన్ని మూసివేశారు. అంటే అర్ధాంతరంగా ఆగిపోయిందనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే పునాది ఎప్పుడో వేశారు, కానీ మనం అందరం ఏమనుకుంటామంటే 1907 ఏర్పడిన టాటా ఇనుము ఉక్కు కర్మాగారమే మొదటిదిగా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దీని యొక్క పునాది 1830 పడిందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. 1830 స్టార్ట్ అయింది, కానీ ఎప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయింది? 1866 ఆగిపోయిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎప్పుడే అంటే 1875 పశ్చిమ బెంగాల్లోని కుల్టీ అనే ప్రదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటిది ఆధునిక పరిశ్రమగా గుర్తింపు పొందింది. ఏ ప్రాంతంలో? పశ్చిమ బెంగాల్లోని కుల్టీ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇనుము ఉక్కు కర్మాగారం స్టార్ట్ చేశారు. దాన్ని ఏమంటారంటే ఆధునిక పరిశ్రమగా గుర్తింపు పొందిందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి అనేకం ఉన్నాయి. అనేకంలో చాలా ముఖ్యమైనదిగా మనం భావించడానికి అవకాశం ఉన్నాయి ఏమిటంటే ఈ 4 ఇనుము ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమైనదిగా మనము గమనించాలి. అంటే ఈ 4 ఉక్కు కర్మాగారాల నుంచి మనకి బిట్టు వస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రదేశంలో ఉంది, అది ఎవరి యొక్క సహకారంతో అది దాన్ని స్టార్ట్ చేశారని అడగొచ్చు. ఒక్కోసారి భిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉందని కూడా అడగొచ్చు. ఎక్కడ ఉందంటే మనకి ఛత్తీస్గఢ్ అనే ప్రదేశం అని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందనే విషయంతో మీకు చిన్న కొండ గుర్తు అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కొండ గుర్తుని కానీ మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి సులభంగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఒకటికి 2 సార్లు ప్రయత్నం చేసేస్తే తెలుసు కదా మీకు, సాధనముల పనులు సమకూర ధరలోన అనే ఒక సామెతను కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మనకు అవసరం కాబట్టి అవసరంలో మనకు కొంచెం కష్టం అన్నమాట మామూలుగా నేర్చుకోవడం. అందుకోసమే మనం కొండ గుర్తు వేసుకున్నాం. ఆ కొండ గుర్తును ఒకసారి చదువుదామా. బిత్తిరి రావో జర్మనీకి ధూపం తీసుకుని అలాగే బ్రిటన్కి పోయి భోజనం చేసి రష్యాకు వెళ్ళు. చూడండి, అంటే కొండ గుర్తు కొంచెం కష్టంగానే ఉంటుంది మనకు. 2 సార్లు ప్రయత్నం చేయండి. బిత్తిరి రావో జర్మనీకి ఏం తీసుకొని? ధూపం తీసుకొని బ్రిటన్కి పో. ఎక్కడికి పోమన్నారు? బ్రిటన్కి పోయి ఏం చేయమని చెప్పారు? అక్కడ భోజనం చేసి రష్యాకు వెళ్ళు. ఈ చిన్న కొండ గుర్తుని 1-2 సార్లు ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా ఈ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. చూడండి, ఈ మూడు కలిపి ఒక కోళ్ళు వచ్చేసింది. ఈ మూడింట్లో కర్మాగారం పేరేమిటి, అది ఏ రాష్ట్రంలో ఉంది, దానికి సహకరించింది ఎవరో కూడా ఈ మూడు అంశాలు మనకు వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. బి అంటే అర్థం ఏంటంటే భిలాయ్.
బిలా ఇనుముకు కర్మాగారం అనేటువంటిదని మీరు గుర్తుపెట్టుకోవాలా. తి అంటే ఇక్కడ తి ఒకటే ఉంది, ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్. అది ఏ ఏ ఏ దేశం యొక్క సహకరించిందంటే రష్యా దేశం సహకరించిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక చూడండి, బిత్రి అనే విషయంలో మూడు వచ్చేసింది, కర్మాగారం పేరు వచ్చేసింది, రాష్ట్రం పేరు వచ్చేసింది, సహకరించిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ తెలిసిపోయింది అనమాట. బిలాయికు కర్మాగారము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది, సహకరించింది ఎవరు? రష్యా. నెక్స్ట్ ఈ మూడు గారు గుర్తుపెట్టుకున్నట్టయితే రెండో ఇనుముకు కర్మాగారం కూడా మనకు వచ్చేస్తాయి. రా అంటే రూర్కేలా, రా అంటే అర్థమైంది రూర్కేలా ఇనుముకు కర్మాగారం ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అలాగే ఓ ఓ ఓ అంటే ఇక్కడనే చూడండి, ఒరిస్సా, ఒరిస్సా అనే రాష్ట్రంలో ఇది ఏది, రూర్కేలా ఇనుముకు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉందంటే ఒరిస్సా. దాన్ని సహకరించింది ఎవరంటే జర్మనీ. ఇక్కడ చూడండి, మీరు రావో జర్మనీకి, రావో జర్మనీకి అనే కోడ్ గారిని గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది సులభంగా మీరు అవగాహన చేసుకోవచ్చు. రూ అంటే అర్థం, రా అంటే అర్థమైంది రూర్కేలా, ఓ అంటే అర్థమైంది ఒరిస్సా, జర్మనీకి అంటే జర్మనీకే. ఈ చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా ఈ ప్రదేశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకురమ్మన్నారు, ధూపం తీసుకుని, ధూపం, ధూపము, ధూపం అంటే ఇక బ్రిటన్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ధూపం అంటే మనకు దీపారాధన చేస్తుంటాం కదా ఆ ప్రదేశంలో, ఈ పదం మీరు వింటారు ధూపము అనే పదం అనమాట. ఇక్కడ చూడండి, ధూ అంటే అర్థం ఏంటంటే దుర్గాపూరు, దుర్గాపూరు ఇనుముక్కు కర్మాగారం అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే పా అంటే అర్థం ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ ఇనుముక్కు కర్మాగారం ఉంది, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారం ఉంది. అయితే ఎక్కడికి పొమ్మని చెప్పారు, బ్రిటన్ పొమ్మని చెప్పారు, అది బ్రిటన్లో ఉంది ఆ ఇనుముక్కు కర్మాగారం. ఎక్కడుంది, బ్రిటన్. బ్రిటన్కి మరో పేరు తెలుసు కదా మనకి, ఇంగ్లాండ్. మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళే ఈ బ్రిటన్ దేశస్తులని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఏం చేసి పొమ్మన్నారు, భోజనం చేసి, భోజనం చేసి ఎక్కడికి పొమ్మన్నారు, రష్యాకి. ఇక్కడ కీవర్డ్ చూడండి, బో అంటే అర్థం ఏంటంటే బొకారో, బొకారో ఇనుముకు కర్మాగారం అనేటువంటిది. అలాగే జా అంటే అర్థం ఏంటంటే జార్ఖండ్ అనే రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది ఇనుముకు కర్మాగారం, జార్ఖండ్ అనే రాష్ట్రంలో ఉంది. దీనికి సహకరించింది ఎవరంటే, సహకరించడం అంటే తెలుసు కదా ఆర్థిక పరంగా సహకరించిన వ్యక్తులు ఎవరంటే, ఏ దేశస్తులు అంటే రష్యా, రష్యా దేశానికి సంబంధించిన వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ చిన్న కొండ గుర్తుని గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగు అంశాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చూడండి, బిత్రి రావో జర్మనీకి, బిత్రి రావో జర్మనీకి, ధూపం తీసుకుని బ్రిటన్కి పోయి భోజనం చేసి రష్యాకు వెళ్ళు అని చిన్న కొండ గుర్తుని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా చదువుకోవాలంటే కొంచెం కష్టం, ఒకటి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది జర్మనీనా, ఇది రష్యానా, అలాగే ఇది బ్రిటనా, ఇది ఏ ప్రాంతంలో ఉంది, ఒరిస్సాలో ఉందా, పశ్చిమ బెంగాల్లో ఉందా, ఇది దీని పేరేమిటి, ఇలా అనేక కన్ఫ్యూజ్ చేసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న కొండ గుర్తుని నేర్చుకునే విషయాన్ని మీరు గమనించాలి. అయితే మనం బిలాయుక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో ఉంది, సహకరించిన వ్యక్తులు ఎవరు, రష్యా. అయితే ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1959 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారంటే రెండో పంచవర్ష ప్రణాళిక. పంచవర్ష ప్రణాళికలు అంటే తెలుసు కదా మనకి, పంచవర్ష ప్రణాళికలు మొట్టమొదట 1950 జవహర్లాల్ నెహ్రూ, మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేశారు, 1950 స్టార్ట్ చేశారు. అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1951 అమల్లోకి వచ్చింది. 59 అంటే ఎన్నో పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. అది ఏమిటంటే బిలాయ్, బిలాయ్. నెక్స్ట్ రూర్కేలా, రూర్కేలా ఎక్కడుంది, ఒరిస్సాలో ఉంది. ఇది ఎవరు సహకరించారంటే మనకి జర్మనీ దేశస్తులు సహకరించారు. ఇది కూడా 1959 చూడండి, మూడు రెండవ పంచవర్ష ప్రణాళిక అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రెండవ పంచవర్ష ప్రణాళిక, మీరు గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ దుర్గాపూర్, దుర్గాపూర్ ఎక్కడుంది, పశ్చిమ బెంగాల్లో. ఇది ఎవరు సహకరించారు మనకి, బ్రిటన్ వాళ్ళు. ఇది ఎప్పుడు ఏర్పడింది, 1959. ఇది ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బిట్ అడిగేటప్పుడు ఇది ఒకటి ఇస్తాడు, ఇది ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు అయింది, ఆ విధంగా కూడా మనం బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ బిట్టే మనకి, ప్రతిదీ కూడా బిట్లాగా మీరు తీసుకోవాలని మాత్రం మీరు గమనించాలి. నెక్స్ట్ ఏమిటి, బొకారో, బొకారో ఇనుముకు కర్మాగారము జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఇది ఊరు సహకరించారంటే రష్యా వాళ్ళు సహకరించారనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే రష్యా వాళ్ళు సహకరించినా కానీ ఇండియా వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టుకున్నారు, అంటే ఇండియానే సొంతంగా సమకూర్చుకుంది. కొంత సహాయం ఎవరు చేశారంటే రష్యా వాళ్ళు చేశారనే విషయాన్ని మీరు గమనించాలి. ఇది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1964 మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంటే మీరు ఇంకొకటి విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రస్తుతం ఆసియాలో కల్లా అతి పెద్దది,
ఆసియాలో కల అతిపెద్ద కర్మాగారం ఏంటంటే బొకారో. అంటే మీకు దీన్ని బట్టి ఇంకో బిట్టు కూడా అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఆసియాలోనూ అతిపెద్దది అయినప్పుడు భారతదేశంలో కూడా ఇదే అతిపెద్దది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని మనం గమనించుకోగలము. ఓకేనా? ప్రస్తుతము ఆసియాలో కల అతిపెద్దది ఏమిటి? బొకారో. అంటే ఇండియాలో అతిపెద్దది ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్న ఇనుముక్కు కర్మాగారాల్లో బొకారో ఇనుముక్కు కర్మాగారం అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. అయితే ఏం చేశారంటే ఇవన్నీ కూడా ఒక కులిక్కి తీసుకురావడం కోసం, ఒక ఉమ్మడి చేయడం కోసం 1973 ఏం చేశారంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక దాన్ని ఏర్పాటు చేసేసి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక దాన్ని ఏర్పాటు చేసి ఈ 4 కర్మాగారాలు ఏం చేశారంటే దీంట్లో పొందుపరచడం జరిగింది. అప్పటి నుంచి అన్ని కూడా దీని ఆధీనంలో ఉన్నాయనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్